హీరో దర్శకం వచ్చిన దాకా రిలీజ్ సినిమా ఒక ఒక మండల కేంద్రంలో రిలీజ్ సినిమా అనేది తెలియదు. అవును, 2000 దాటిన తర్వాతనే 2005 2002 2003 అవునండి అప్పుడు రిలీజ్ సినిమాలు మండల స్థాయి క్షేత్రాల్లో ఆడి వస్తున్నాయి రిలీజ్. అంతకుముందు ఎక్కడ ఉన్నాయి? అంతకుముందు రిలీజ్ అయిన 4 నెలలకు 5 నెలలకు సంవత్సరానికో ఓ సంవత్సరానికో వచ్చాయి. మరి మా టౌన్ లాంటి చోటకైతే సంవత్సరానికి వచ్చాయి. మరి ఇవాళ ఏంటి సేమ్ డే వస్తున్నాయిగా, రిలీజే కదా, మొత్తం వరల్డ్ వైడ్ కదా, 1000 థియేటర్లు వేస్తున్నారు కదండి, 1000 థియేటర్స్. సో అందువల్ల అలాగా 5 వారాలు పైన ఆడిందండి, 5 వారాల పైన జీవితం మీకు తెలుసు కదా, 50 రోజులు ఆడింది. ఇప్పుడు రీల్స్ ఉండేవి, ఇది ఎలాగ సిటీల్లో టౌన్లలో అయితే 3 థియేటర్లు అయితే 3 టైం తేడా పెట్టుకుని పంచుకునేవాళ్ళు. పంచుకున్నాను ఫస్ట్ రీల్ అక్కడ బీర్ అవుతుంది 10 ఇంటికి ఉదయం 11 ఇంటికి వీళ్ళు 12 ఇంటికి షో చేసేవాళ్ళు. మొదటి రీల్ అట్ వచ్చేది ఆటోలు కదా. అవును, ఇప్పుడు ఏంటి అంత ప్రొజెక్షన్? ప్రొజెక్షన్ కాకుండా మార్పు వచ్చింది. సో కాలాంతకుల దగ్గరికి వచ్చాం మనం, కాలాంతకుల సినిమాలో ఏదో ఈ లోపల నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తర్వాత అప్రెంటిస్ కాదు కానీ నేను ఎడిటింగ్లో ఖచ్చితంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాల్గొనాల్సిందే, త్రూ అవుట్ ఉండాల్సింది, మేము అక్కడే ఉండాలి. వాళ్ళతో పాటు మేము కూడా ఎన్ని రోజులు దొరికి అన్ని రోజులు అక్కడే పడుకునేవాళ్ళం ఒక్కోసారి. మొట్టమొదటి నేను బ్యాచ్లో పెళ్ళేవాళ్ళు కదా అప్పుడు నాకు, ఆ వాయిన్ స్టూడియోలో పడుకునేవాడిని నేను కూడా పడుకుని పొద్దున్నే మొంగడుకో మళ్ళీ వచ్చేవాళ్ళం, అంతవరకు ఉండేది. అప్పుడు ఎప్పుడన్నా ఎడిటింగ్ బాబురావు చేశారు మాకు అప్పుడు, అన్నీ కూడా ఎవరిని చూస్తే డీవీఎస్లో ఎక్కువ పిక్చర్లకి బాబురావు గారు ఎడిటర్, కే బాబురావు అని ఆయన సిరిసిరి మూవీకి నేషనల్ అవార్డుకి వచ్చింది దానికి ఎడిటింగ్కి చేసేవారు. నాని అని ఇంకా కొంతమంది ఉండేవాడు ఆయన దగ్గర అసిస్టెంట్, రవి గారు అని ఉండేవాడు, రవి గారే ఎస్ఎస్ రవి అనేవాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. ఆయన ఉంటే ఆయన రానప్పుడు నన్ను ఎడిట్ చేయమనేవాడు, అంటే ఎడిటింగ్లో అంటే ఆయన అందించాలి, అటుపక్క ఎడిటర్ కూర్చుంటాడు, ఆపోజిట్ నేను కూర్చుంటాను. నేను కూర్చుని ఎలా చేసేవాళ్ళం ఆ రోజుల్లో, పిక్చర్ నెగిటివ్ పెట్టుకునేవాడు, నెగిటివ్ మనం చేయం, పాజిటివ్ పెట్టినవాడు, సౌండ్ పాజిటివ్ పెట్టినవాడు, అవి రెండు రన్ అవుతుండే, ఇట్లా రన్ అవుతుంటే చూసి కట్ చేయాలి. చూసి మీకు చెప్పా కదా క్లాపు, క్లాపు దగ్గర ఏమో రతుకున్నప్పుడు కట్టు, ఇక్కడేమో టప్పు సౌండ్ ఫ్లేర్ ఉంటుంది, ఫ్లేర్ ఉంటుంది, ఫ్లేర్ అంటే ఇట్లా విచ్చుకుంటుంది. వీడియోకి సంబంధించిన నెగిటివ్ పాజిటివ్లోనేమో ఇలా అతుక్కున్న చోట కరెక్ట్గా అతుక్కున్న ఫ్రేమ్, అతుక్కున్న ఫ్రేమ్ ఫ్రేమ్ కట్, ఇక్కడేమో టప్ అనే వేవ్ వస్తుంది కదా, ఫ్లేర్ ఫ్లేర్ అంటే ట్రాక్ ఇలా పోయే ట్రాక్ అలా ఉంటుంది అక్కడ, అలా ఉంటుంది. అవును, ఆ రెండు చోట్ల అతికిచ్చేవాడు, అది సరిపోతుంది కరెక్ట్గా. అది ఇచ్చిన అలాగా కత్తిరి పెట్టి కట్ చేసేవాడు రెండు, ఇక్కడ స్ప్లైసర్ ఉంటుంది, స్ప్లైసర్ స్ప్లైసర్లో ఒక సౌండ్ ఒక పిక్చర్ పోతుంటుంది, దానిలోంచి తీసి చూసి మేము అది కట్ చేస్తాం కదా, మార్క్ పెట్టిన తర్వాత దాన్ని తీసి ఈ స్ప్లైసర్లో పెట్టి ఇలా అంటే కట్ అయిపోతుంది. ఆ కట్ అయిన తర్వాత బ్లేడ్ పెట్టి గీకాలి, దీనికి ఎడ్జెస్ దీనికి ఎడ్జెస్ ఉంటాయి, ఒకటి బ్లేడ్ పెట్టి గీకాలి, అంటే మళ్ళీ దీనికి యాడ్ చేయాలి, దీనికి కింద వైపు దానికి పైన అవును ఇటు పెట్టాలి, ఇటు పెట్టాలి, పెట్టి దాని మీద సిమెంట్ పూస్తాం. సిమెంట్ అంటే కొబ్బరి నూనెలా ఉంటుంది, ఎగ్జాక్ట్ కొబ్బరి నూనెలా ఉంటుందండి, దానిలో ముంచి బ్రష్ ఇలా అని ఇలా పెడితే అతుకుపోతుంది. దాన్ని పెట్టిన తర్వాత ఏమవుతుంది, మనం పెట్టేటప్పుడు ఆ ఫిల్మ్లో ఒక మిల్లీమీటర్ కంటే తక్కువగా కొంచెం అటు ఇటు పోతుంది, అది ఉండకూడదు, అక్కడ పట్టుకుంటుంది పర్ఫరేషన్, బొక్కలు ఉంటాయి కదా ఫిల్మ్కి రెండు వైపులా బొక్కలు ఉంటాయి, ఆ బొక్కలను లాగాలి ఇట్లా ప్రొజెక్టర్ ప్రొజెక్టర్లో కానీ కెమెరాలో కానీ అది పట్టుకుంటుంది. ఆ పట్టుకో ఉండాలంటే ఆ ఎక్స్ట్రా వచ్చిందని కట్ చేయాలి, అది స్ప్లైసర్లో ఆ మిషన్లో అది ఉంటుంది, ఆ స్ప్లైసర్ టప్ నొక్కామనుకో కట్ అయిపోతుంది, ఇట్లాంటి పగిలేస్తుంది, తీసి చూసుకుంటాం పర్ఫెక్ట్గా ఉంటాం, ఇది చేస్తాం పక్కన పడేస్తాం. సో ఇది అప్పుడు జాయిన్ చేయడం అది, ప్రతి షాటు అంటే ఒక సినిమాలో 10,000 షాట్లు ఉంటాయి, 10,000 షాట్లు జాయిన్ చేయాల్సిందే. 8,000 అడుగులు రీల్ వచ్చేదండి అప్పుడు, జనరల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అండి 1,000 అడుగులు అంటే ఒక రీల్ అండి, 1,000 అడుగులు మీరు కెమెరాలో తిప్పితే 3,000 అడుగులు ఖర్చు పెట్టాలి, 1,000 అడుగులు అవుట్పుట్ రావాలండి మీకు, బా 1,000 ఫీట్ అవుట్పుట్కి 3,000 అడుగులు ఖర్చు పెట్టాలనేది జనరల్ రూలు. కానీ చేసేవాళ్ళు 10,000 చేసేవాళ్ళు కూడా ఉన్నారు డైరెక్టర్, ఇప్పుడు అప్పుడు లేరు అప్పుడు అందరూ 3,000 4,000 లోపల ఉండేవి, ఇప్పుడు కాదు. జస్ట్ బిఫోర్ ఈ డిజిటలైజేషన్ ముందు కూడా ఫిల్మ్ వాడేవాళ్ళు కదా, అవును, లేటెస్ట్ డైరెక్టర్లు వాళ్ళు ఎక్కువ ఎంత ఫిల్మ్ వాడితే గొప్ప కింద ఉంది, అవునా, ఎక్కువ ఫిల్మ్ వాడేవాడు గొప్ప గ్రేట్ డైరెక్టర్ వాడు అని వచ్చింది ఒక కొంతకాలం పాటు. ఇప్పుడు లేదు రండి, ఇప్పుడు ఫిల్మే లేదు కదా, కొంతకాలం పాటు ఇప్పుడు ఎన్ని టేకులు తీసుకునే 100,000 అంటే వాడేవాళ్ళు, 100,000 ఫీట్ వాడేవాళ్ళు, 13,000 కావాల్సినంత 13,100 ఆ రోజుల్లో 13,100 దాటితే డబల్ ఫీజు ఎక్కువ కట్టాలి, ఇది ఎవరు తెలియదు ఆ విషయం. సెన్సార్లో
13,000 ఒక వందకంటే ఎక్కువ లెంగ్త్ ఉంటే దానికి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎక్స్ట్రా కట్టాలి మీరు. 13,100 వరకు ఒకటే ఫీజు. ఒకటే ఫీజు ఉంటుంది, ఫీజు చేయరు దానికి. అది ఫ్రీ అది సెన్సార్ అందరు తక్కువ సెన్సార్ డబ్బు కట్టాలి తక్కువ ఏదో 200 అంత ఉండేది. సెన్సార్ ఫీజు కాదు అక్కడ అండి, మీకు ట్యాక్స్ ఎక్కువ వేసేవాళ్ళు గవర్నమెంట్ వేరే ట్యాక్స్ అది అది పడకుండాలంటే మీరు ఎక్కువ అవ్వకూడదు. కాలాంతకులు సినిమాలో మీరు ఉన్నారు కదా, ఉండేది నిన్న ఈ కాలాంతకుల్లో చెప్పాను కదా, ఫైట్లు గీట్లు 40 రోజులు ఊటీలో ఉంటాం, అదైపోయింది. ఈ గొడవలు ఉండేవి కదా. ఇక్కడ ఏంటంటే కాదుగా, కాలాంతకుల్లో ఒక కథ ఉంది మళ్ళీ చెప్పండి. ఇది షూటింగ్ రిలీజ్ అయింది పిక్చర్. రిలీజ్ అయిన తర్వాత నేను ఒంగోలు వెళ్ళాను మా ఊరు. ఒంగోలు వెళ్ళి థియేటర్కి నవభారత్ థియేటర్లో రిలీజ్ అయింది. థియేటర్కి వెళ్ళా. ఒక క్వశ్చన్ చేశాడంటే ఒక ఆయన నన్ను, ఇగో మెడ్రాస్ నుంచి వచ్చాడు ఆయన, ఆ సినిమా పనిచేశాడని చెప్పారు ఎవరు. ఒక ఆయన క్వశ్చన్ అడిగాడు, ఆ పనిచేసే గేట్ మ్యాన్ ఎవరు, సార్ తప్పును సార్ మీ సినిమాలో అంత పెద్ద డైరెక్టర్ దగ్గర చేస్తాను మీరు, అమ్మ చూసుకోవద్దా అన్నాడు. ఏం చెప్పండి అన్న, కాంచన నర్సు కదా, అక్కడ పేషెంట్ ఉంది కదా, లేడీ పేషెంటు, దాని కింద ఇది చెప్పచ్చలేదు తెలియదు చెప్పండి, దాని కింద లేడీస్ బెడ్ కింద పాసుకెళ్ళేది, ఏది పెట్టాలి, ఆడవాళ్ళది పెట్టాలి, మగవాళ్ళది పెట్టుంది. అంటే చిన్న టెక్నికల్ మిస్టేక్ కూడా పట్టుకున్నాడు ఆడియన్, పట్టుకున్నాడు ఆడియన్ అంత యాక్టివ్గా ఉంది. నేను స్టన్ అయిపోయా సార్, అది మా గురుగారు తప్పు కాదు సార్, అసిస్టెంట్ గారు నా బాధ్యత సార్, తప్పు నాది, పొరపాటు నేనే చేశానండి, ఆర్ట్ డిపార్ట్మెంట్కి మేము చెప్పాలి, అది నేను చూసుకోలేదు, నాకు తెలియదు ఆ విషయం అసలు. కరెక్టే, లాజికే కదా. ఇప్పుడు అది పెట్టాడు తప్పు పెట్టాడు అని అన్నాడు, పొరపాటు ఏంటి సార్, నేను చూడలేదు, అది మా నాది తప్పు, మా గురుగారు తప్పు కాదు, అది వాళ్ళు చూడరు, పెద్దవాళ్ళకి ఇది అక్కర్లేదు, ఆ బాధ్యత మాదే, ఆర్ట్ డిపార్ట్మెంట్ది మాది, మేమే చేయలేదు. డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ చూసుకుంటారు ఆ డిపార్ట్మెంట్ సీన్లో ఏమేం కావాలి, అసిస్టెంట్ రాసుకునేది నేనే కదా, అది కూడా రాయాలి, రాసి మేనేజర్కి ఇస్తారు కదా, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇస్తే డైరెక్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కనెక్ట్ చేయొచ్చు మీరు రీసెంట్ అని చెప్పొచ్చు నేను. ఒకవేళ నాకు అనుమానం ఉంటే మా గురుగారు చూపించాలి, గురుగారు ఇది ఉండొచ్చు, ప్రాపర్టీ ఏమేం కావాలనేది ఇస్తారు చెప్పచ్చు. సో అలాగా చేయాలి, ఆర్ట్ డైరెక్టర్ కూడా తెలుసు, గురుగారు రక్కర్లేదు అన్ని విషయాలు, ఆర్ట్ డైరెక్టర్ కూడా తెలుస్తుంది. ఏమన్నాడు ఆయన మీరు ఆ మాట అన్న తర్వాత, ఎవరి దాన్ని తప్పు తప్పే కదా సార్, ఆ తప్పే పొరపాటు అని చెప్పా కదా, సరేలే సార్, చాలా థ్యాంక్స్ అండి, అది కూడా చూసారు అన్న పైగా నేను.